బీజేపీ ముఖ్య నాయకులు ఈ రోజు బుద్ధ భవనంలోని ఎలక్షన్ కమిషన్ ని కలిసింది రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ని కలిసింది ఏదైతే హుజూరాబాద్ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో అక్కడ ఏదైతే నోటిఫికేషన్ నియమాలు ఉంటుందో ఆ నియమావళిని అధికార టిఆర్ఎస్ పార్టీ ఉల్లంఘిస్తోందని ఒక ఆరోపణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఆ సందర్భంలో ఒక విజ్ఞాపన పత్రం కూడా ఇటు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది అధికార టిఆర్ఎస్ పార్టీని నియంత్రించాలి కంట్రోల్ చేయాలి అని ఒక విజ్ఞప్తి చేసిన సందర్భం కనిపిస్తోంది బీజేపీ సీనియర్ నాయకుడు ఇంద్రసేన రెడ్డి ప్రేమందర్ రెడ్డి అట్లాగే ప్రకాష్ రెడ్డి ఈ రోజు ఎన్నికల కమిషన్ ని కలిసింది బుద్ధ భవనంలో ఈ సందర్భంగా ఇంద్రసేన రెడ్డి మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం సంబంధించినటువంటి నోటిఫికేషన్ నిన్న రావటం జరిగింది అదే రకంగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ యొక్క పనులను యథావిధిగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని వయలేట్ చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ విషయాన్ని నిన్నటి రోజు ఆర్ఓకు రిటర్నింగ్ ఆఫీసర్ హుజూరాబాద్ కి చెప్పడం జరిగింది అదే రకంగా ఈ రోజు సీఈఓ గారికి కూడా కలిసి మా యొక్క వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది హుజూరాబాద్ లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాల్ పోస్టర్స్ కేసీఆర్ కేటీఆర్ బొమ్మలతో ఉన్నటువంటి బ్యానర్స్ అదే రకంగా బస్సుల మీద గవర్నమెంట్ యొక్క ఆఫీసెస్ మీద ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ వాళ్ళ బొమ్మలతో ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి వీటిని తొలగించాలి అని చెప్పి చెప్పడం జరిగింది అదే రకంగా కార్యకర్తలుగా మా వాళ్ళ మీద హరాస్ చేస్తున్నారు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది దానికి వారు ఖచ్చితంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని అమలు చేస్తాము ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి వారు చెప్పడం జరిగింది రెండో విషయం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారు 40 రోజుల్లో పాదయాత్ర చేపట్టి రెండో తారీఖు నాడు మొదటి ఫేజ్ లో హుజూరాబాద్ నియోజకవర్గంలో కంక్లూడ్ చే మొదటి ఫేజ్ యొక్క పాదయాత్రను కంక్లూడ్ చేయవలసినటువంటి ఇదుండే కానీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది కాబట్టి మీరు రోడ్ షో చేయడానికి వీల్లేదు పాదయాత్ర చేయడానికి వీల్లేదు పాదయాత్ర చేయాలంటే ఇప్పుడు ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ ప్రకారం ఐదుగురు కంటే ఎక్కువ ఉండటానికి వీల్లేదు అదే రకంగా మోటార్ సైకిల్ షో గాని ఇటువంటి చేయడానికి వీల్లేదని చెప్పి చెప్పారు కాబట్టి దీన్ని మేము ముందుగా నిర్ణయించినటువంటి కార్యక్రమం కాబట్టి దీనికి ఎగ్జెంప్షన్ ఇవ్వాలని చెప్పి అడిగాం కానీ వారు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నటువంటి ఈ సందర్భంలో మీరు ముందుగా నిర్ణయించినటువంటి కార్యక్రమం అయినా మేము మాత్రం ఏం చేసేది లేదు చేయలేము మళ్ళీ కూడా మీరు ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్ ని మేము ఎలక్షన్ కమిషన్ పంపిస్తాం తప్ప ఈ పాదయాత్ర విషయంలో మాత్రం ఏం చేయలేమని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి వారు చెప్పినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ ఏం చేయాలనేటువంటిది అధ్యక్షులు గారు మిగతా వాళ్ళతో మాట్లాడి నిర్ణయం చేస్తారు అదే సమయంలో మేము రిలాక్సేషన్స్ విషయంలో అడిగాం పర్టిక్యులర్ గా చాలా తక్కువ సంఖ్యలో నలుగురు కంటే ఎక్కువ పాదయాత్ర ఇంటికింటికి ప్రచారం చేసేటప్పుడు నలుగురు కంటే ఎక్కువ ఉండటానికి వీల్లేదని క్యాండిడేట్ తో సహా ఐదుగురు కంటే ఎక్కువ ఉండటానికి వీల్లేదని అదే రకంగా ఇన్సైడ్ మీటింగ్స్ కార్నర్ మీటింగ్స్ లల్లో 30 నుండి 50 మందే ఉండాలని ఇండోర్ మీటింగ్స్ లల్లో 100-200 కంటే ఎక్కువ ఉండటానికి వీల్లేదు గ్రౌండ్స్ అయితే 500 కంటే ఎక్కువ ఉండటానికి వీల్లేదని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు కోవిడ్ లేదు కాబట్టి కోవిడ్ యొక్క రిస్ట్రిక్షన్స్ తొలగించినారు కాబట్టి అన్ని యాక్టివిటీ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రిలాక్స్ చేయాలని చెప్పి అడగటం జరిగింది అదే సమయంలో ఇంతకుముందు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ కాన్స్టెన్సీ కాకుండా మిగతా ఏరియాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండకపోయేది కానీ ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మొత్తం రెండు జిల్లాల్లో కరీంనగర్ అండ్ హన్మకొండ రెండు జిల్లాల్లో ఉన్నారు
కాబట్టి మిగతా రెండు జిల్లాల్లో మిగతా ప్లేసెస్ లో తీసేయాలని చెప్పి రిప్రజెంట్ చేయడం జరిగింది కానీ వారు దాని విషయంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అదే రకంగా ఈ యొక్క కోవిడ్ యొక్క రూల్స్ ఏమైతున్నాయో వీటికి కొంత క్లారిఫికేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీరు పర్టిక్యులర్ గా దాని విషయంలో ఇంకొక రిప్రజెంటేషన్ ఇవ్వండి నేను కూడా పైకి రాసి ఎలక్షన్ కమిషన్ నుండి తీసుకుంటామని చెప్పి వారు చెప్పడం జరిగింది కాబట్టి మేము పర్టిక్యులర్ గా ఈ యొక్క ఎన్నికలు గెలవబోతున్నటువంటి ఎన్నికలు కాబట్టి రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి వారు అనేక రకాలుగా అక్రమ మార్గాల్లో మొబ్బెపెట్టి కార్యకర్తల్ని బెదిరించి ఎన్నికల్లో గెలవాలని చెప్పి చూస్తున్నారు అదే రకంగా దొంగ ఓట్లను వేయాలనేటువంటి దొంగ ఓట్లను ఎన్రోల్ చేయాలనేటువంటి కార్యక్రమం చేపట్టారు వాళ్ళ యొక్క టార్గెట్ 25-30 వేల మంది ఉన్నారు మాకు ఇప్పటివరకు అఫీషియల్గా వచ్చినటువంటివి 18 వేల ఫామ్స్ వచ్చినాయని 18 వేల ఫామ్స్లలో 10 వేలు మాత్రం ఆల్రెడీ ఎన్రోల్ చేసినారని వీటిలలో కూడా డబుల్ ఓట్స్ డూప్లికేట్ ఓట్స్ మిగతా హైదరాబాద్ హన్మకొండ కరీంనగర్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ మళ్ళీ తిరిగి ఎన్రోల్మెంట్ చేసుకుంటున్నారు ఇంతకుముందు ఎక్కడైతే ఓటు ఉందో ఆ ఓటును డిలీట్ చేయకుండా ఇక్కడ కనుక ఎన్రోల్ చేసినట్లయితే అది ఎన్రోల్ చేసుకోవడానికి వీలు లేదు ఆ రకమైనటువంటి ఏమైనా కేసెస్ ఉన్నట్లయితే స్పెసిఫిక్ కేసెస్ కింద నా దగ్గరికి తీసుకురండి ఖచ్చితంగా ఆఫీసర్స్ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి వారు చెప్పడం జరిగింది అది అధికార టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ ఎలాగైనా గెలుపొందాలని చెప్పి కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘిస్తే చూస్తూ సహించేది లేదు ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేశాము రేపు కేంద్ర ఎన్నికల కమిషన్ వరకు కూడా వెళ్లేందుకు వెనకాడ బోమనే అంశాన్ని ఇంద్రసేన రెడ్డి స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది రాజకీయ పార్టీలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ పరిధికి లోబడి పనిచేయాల్సిందే తప్పితే వాటిని అధిగమించే ప్రసక్తే ఉండదు ఇది ఎన్నికల కమిషన్ నియమాల్ని అధిగమించినట్టే ఉల్లంఘించినట్టే అని చెప్పి కూడా ఇంద్రసేన రెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికైనా అధికార టీఆర్ఎస్ పార్టీ తన పరిధి తెలుసుకొని వ్యవహరించాలనే అంశాన్ని ఇటు ఇంద్రసేన రెడ్డి గుర్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వన్ డే తెలుగు హైదరాబాద్